అండి స్వర్ణ శర్మ గారు, మరి రేపు నాగుల పంచమి జరుపుకోబోతున్నారు అందరూ, మరి దాని విశిష్టత గురించి మీరేం చెప్తారు? తప్పకుండా అమ్మా. వాగర్ధ వివ సంపృక్తో వాగర్ధ ప్రతిపత్తగే జగతః పితరో వందే పార్వతీ పరమేశ్వరో. రేపు శ్రావణమాస శుద్ధ పంచమి కాబట్టి చాలామంది మన పూర్వీకుల నుంచి వచ్చినటువంటి ఆచారం. సర్పాలు కూడా మనకి దైవస్వరూపంగా మనం పూజిస్తూ వస్తున్నాం. పూర్వకాలంలో వీళ్ళు అడవులకు వెళ్ళి ఆ కర్రలు అంటే కట్టెలు కొట్టుకుని అవి సమిధలుగా తెచ్చుకుని యజ్ఞయాగాలు చేసుకోవడం కానీ, లేదంటే వాడి యొక్క అమ్ముకుని వాళ్ళ యొక్క జీవనాధారం చేయడం లేదా వ్యవసాయం చేయడం, అనేక రంగాల వారు కూడా ఇలాగా చేస్తూ ఉండేటువంటి అప్పట్లో అడవులు ఉండేవి. అప్పట్లో ఈ సర్పాలు అంటే పుట్టలు దగ్గర నుంచి వచ్చేటువంటి సర్పాల వల్ల వాళ్ళకి భయం కలిగి ఆ సర్పాలని దైవంగా పూజించేటువంటి వారు. అధిష్టాన దేవత ఎవరు? నాగదేవత. ఆ నాగేంద్రుడిగా భావించి ఈ సర్పాలని పూజించేటువంటి వారు. ఏమని? ఎటువంటి కీడు మాకు తలపెట్టకుండా నన్ను, మా కుటుంబాన్ని, అలాగే మా సంతతిని కాపాడమని పూజిస్తూ వచ్చేవారు. అటువంటి విశేషమైనటువంటి నాగదేవతను ఎవరైతే అధిష్టానంగా పూజిస్తారో వారికి సకల దోషాలు పరిహారం అవడమే కాకుండా సకల శుభాలు కూడా కలుగుతాయి. ఎటువంటి శుభాలు అంటే, వివాహం కాని వారికి వివాహం, సంతానం కాని వారికి సంతానం, అలాగే కార్య సాధన. ఎవరైనా కార్య సాధన చేసేటప్పుడు కాలసర్ప దోషాల వల్ల వారికి ఆటంకాలు ఏర్పడేటువంటి అవకాశాలు ఉంటాయి జాతకరీత్యా. అటువంటి దోషాలు కూడా పోయి వారికి శుభ ఫలితాలు కలుగుతూ ఉంటాయి. కాబట్టి అందుకోసమనే రేపు శ్రావణమాసంగా విశేషమైనటువంటి పర్వదినాన ఆ కాలసర్పదోష నివారణ కోసం దేవాలయాల్లో ఉన్నటువంటి సర్ప ప్రతిమలకి విశేషంగా పంచామృతాలతో అభిషేకం చేస్తుంటారు. కనీసం ఒక చిన్న గ్లాసుడు ఆవుపాలైనా పోసి దండం పెట్టుకుంటూ ఉంటారు. ఆయన శిరస్సు పైన అభిషేకం చేసిన తర్వాత ఆయనకి చక్కగా శుద్ధోదక స్నానం, నీళ్ళతో శుభ్రంగా కడిగి పసుపు రాసి, ఆడవాళ్ళు చక్కగా పసుపు రాసి బొట్లు పెట్టి చక్కగా ఆ నాగదేవతని పూజిస్తూ ఉంటారు. ఆవు నెయ్యితో దీపారాధన చేసుకోవాలి. చక్కగా ఆ నాగదేవతకి ఇష్టమైనటువంటి నైవేద్యాలు, పరమన్నం, అలాగే నువ్వులు బెల్లం కలిపినటువంటి చిమ్మిలి, అటువంటి నైవేద్యాన్ని పెడితే చాలా ప్రసిద్ధి, ఆయనకి ప్రీతికరం అన్నమాట. ఆయన ప్రసిద్ధిగా వస్తాడు. కాబట్టి ఈ విధంగా రేపు ఉదయాన చేసేటువంటి విశిష్టమైనటువంటి పూజ వల్ల వారందరికీ కూడా శుభ ఫలితాలు కలుగుతూ ఉంటాయి. అందుకోసమే ఈ శ్రావణ పంచమి నాడు విశేషంగా సర్పాలని ఆరాధనగా చేసుకుంటూ ఉంటారు. అది కారణం. అమ్మా, మీ మాటల్లో నాగపంచమి విశిష్టత గురించి తెలియచేయండి. శ్రావణ శుద్ధ పంచమిని నాగపంచమిగా చెప్పుకుంటూ ఉంటాం. ఇప్పుడే ఎందుకు చేస్తారు? పౌరాణికమైనటువంటి విశేషం చెప్పారు. అప్పుడు సర్పయాగాన్ని ఆస్తిక మహర్షి వచ్చి ఆపడం, నాగులు మిగిలినటువంటి వాళ్ళందరూ బ్రతకడం, అప్పటి వరకే చాలా నాగజాతి నశించటం కూడా జరిగింది. ఇదంతా జరిగింది గనక దానికోసమని. ఇక మన పండుగలు ఏవి చూసినా పురాణాల్లో వీటికి సంబంధించినటువంటి ప్రతీకాత్మకంగా ఉండే విశేషాలు కొన్ని ఉండగా మనకి సామాజికంగా ఉండేవి కూడా చాలా ఉన్నాయి. అలాగే జ్యోతిష్శాస్త్రపరంగా ఉండే అన్వయాలు ఉన్నాయి, అవి మనకి శంకర మంచి వారు చెప్తారు. అలాగే ఆధ్యాత్మికమైనటువంటి మన ఔన్నత్యానికి సహకరించేవి కొన్ని ఉన్నాయి. భౌతికమైన మన ఆరోగ్యానికి తోడ్పడేటటువంటివి, వీటన్నింటినీ కలిపి మనం ఒక పండుగగా చేసుకోవడం అనేది మన సనాతన భారతీయ సంప్రదాయంలో ఒక అంతర్భాగంగా మనకు కనపడుతుంది. అట్లాంటి దాంట్లో ఇప్పుడు ఎందుకు చేస్తారంటే, ఇప్పుడే స్వర్ణ శర్మ గారు చెప్పారు, పొలాలకు పెడతారు, ఆ తరువాత కట్టెలు కొట్టుకోవడానికి పెడతారు, అడవులకు పెడతారు. వీటన్ని చోట్ల కూడా మనకి సర్పాలు కనపడతాయి. వానలు పడేటప్పటికి పొలాల్లో పనులకు వెళ్ళగానే అప్పటి వరకు నెరియల్లో ఎక్కడో దాక్కున్నటువంటి పాములు బయటికి రావడం, ఆ తర్వాత ఈ పొలానికి పరుణకు వెళ్ళేటటువంటి వాళ్ళు భయపడి వాటిని చంపడం. అసలు అవి చంపుతారని మనిషి కనపడడానికే వాటికి ఇష్టం ఉండదు. మనకి ఎంత పనికిరాదో సర్ప దర్శనం, వాటికి కూడా మానవుల దర్శనం అంత ఇష్టం ఉండదు. కనపడంగానే వీలైతే తల దించుకుని వెళ్ళిపోతాయి,
మంచి జాతికి చెందినటువంటి నాగజాతికి చెందినటువంటి సర్పాలు. మామూలు సర్పాలు అయితే కాటేసే ప్రయత్నం చేస్తాయి కనుక అందువల్ల వాటిని కూడా మనం ఏమీ చేయకూడదు. పర్యావరణానికి అవి కూడా కావాలి. ఎందుకంటే ఎలుకలని మనం అధిగమించాలి అంటే మనం ఎలుకలను తట్టుకోవడం చాలా కష్టం. పాములే ఆ పని చేయగలవు మనకి. అందుకని పొలాలలో పంటలన్నింటినీ ఎలుకలు కొట్టేయకుండా ఉండాలి అంటే మొదళ్ళు కొట్టేస్తాయి. ఉండాలి అంటే పాములు అవసరం ఉంది. మీరు పొలం పనులు చేస్తున్నారు, సరిగ్గా వానలు పడుతున్నాయి, పుట్టల్లోంచి పాములు బయటకు వస్తాయి, నీళ్లల్లో ఉండలేవు అవి, తడిలో చాలా కష్టం వాటికి, నేల మీద పాకాలి కదా, ఇబ్బందిగా ఉంటుంది, కనపడితే వాటిని గౌరవించండి అని చెప్పి అలా గౌరవించడానికి కారణంగా ఈ సర్పాలలో ఉండేటటువంటి జాతులలో ఒక్కొక్క జాతికి సంబంధించినటువంటి ఒక్కొక్క నామాన్ని తీసుకున్నారు. మనం మామూలుగా అంటాం సర్పాలు పాములు అంటే ఒకటే అని అనుకుంటాం. మా మనకే సర్పాలు నాగులు తేడా ఉన్నాయి. అంతేకాకుండా మీరు రెప్టీలియా అని చెప్పబడేటటువంటి సర్పశాస్త్రాన్ని చూసినట్టయితే ఎన్ని రకాలైనటువంటి నా పాముల్లో జాతులు ఉన్నాయో వీటన్నిటి వివరాలు మనకి మన సర్పశాస్త్రంలో ఉన్నాయి. అంతకన్నా ఎక్కువ వివరాలు ఉన్నాయి. వీటన్నింటికి ఒక్కొక్క దాళ్ళకి ఒక్కొక్క ప్రతినిధిగా వీటి పేర్లు మనం ఇవాళ తలుచుకున్న పేర్లన్నీ ఆ జాతి ఒక్కొక్కటి ఒక్కొక్క జాతికి ప్రతినిధి. వీళ్ళందరినీ తలుచుకుని మిమ్మల్ని మేమేం చెయ్యము, మీరు మమ్మల్ని రక్షించండి అని అడుగుతాం. ఇలా అడిగితే నిజంగా మనం అడిగితే ఊరుకుంటాయండి. వాటికి ఏమి మనం అడగానే మన భాష వాటికి అర్థమవుతుందా? కానీ అర్థమవుతుంది. ఎందుకు అంటే సర్పాలకి మనిషి యొక్క భావాలు వాటి యొక్క మెదడు మీద ప్రతిఫలిస్తాయి. వాటికి మెదడు అద్దంలాగా ఉంటుందే తప్ప మెదడులో మనకుండేటటువంటి కణాలు అవి ఏమీ ఉండవు. అంటే ఒక్కొక్క జంతువుకు ఒక్కొక్కలా ఉంటుంది కనుక అది అద్దంలా ఉంటుందేమో, గ్లాస్ కాదు మిర్రర్ తేడా ఉంది, అద్దంలాగా ఉంటుందేమో, మనం దాని దగ్గర నిలబడి ఇది మనని కాటేస్తుందేమో అని మన మనసులో భావన ఉంటే వీడు నన్ను చంపేస్తాడేమో అని దానికి ట్రాన్స్లేట్ అవుతుంది. మనం దానికి నమస్కారం చేస్తే అది కూడా మనకి నమస్కారం చేసి పక్కకి వెళ్తుంది. అంటే ఉత్తమ జాతికి చెందినటువంటి సర్పాలు మాత్రమే, బురద కొయ్యలు, కట్ల పరుగులు ఇట్లాంటివి కాదు అంచేత. అందువల్ల ఆ ఉత్తమ జాతికి చెందినటువంటి సర్పాలని మనం కాపాడుకోవడం కోసం, ఎందుకంటే అనేక రకాలుగా పాముల్ని చంపేసేవాళ్ళు ఉన్నారమ్మా. ఒకటి భయపడి చంపేవాళ్ళు అయితే వాటిపైన చర్మం కోసం, వాటి విషం కోసం పాముల్ని చంపేటటువంటి వాళ్ళు చాలామంది ఉన్నారు. అందుకని వాటి నుండి వాటిని రక్షించటానికి ఇప్పుడు భయంతోనో కోపంతోనో జనమేజయుడు చేసినటువంటి పనిలాగా చేసేటటువంటిది కాకపోయినా, స్వార్థంతో చేసే ఉన్నా, వీటన్నింటి నుంచి దూరంగా ఉండడానికి ఒకరోజు వాటిని పూజించుకోవాలి. ఏ రోజు బాగుంటుంది? వాటిని రక్షించిన రోజు ఏదైతే అది బాగుంటుంది. వాటికి రక్షణ ఎప్పుడు కలిగింది? శ్రావణ శుద్ధ పంచమ నాడు కలిగింది కనుక ఆ రోజుని పాములను రక్షించే దినంగా మనం ఏర్పాటు చేసుకోవాలి అని. ఇవాళ మనం పర్యావరణ దినోత్సవాలని అవని ఇవని ఎన్నో పెట్టుకుంటున్నాం. పర్యావరణంలో సమతౌల్యత కావాలి అంటే సర్పాలని కూడా మనం దేవతలుగా భావించి వాటికి తగిన స్థానాన్ని ఇచ్చి వాటిని మనం అవి చక్కగా ఉండేట్టు చూసినప్పుడు మాత్రమే పర్యావరణం బాగుంటుంది. అందుకని ఆ పౌరాణిక మనకి పురాణాల్లో వాటికి సంబంధించిన ప్రత్యేకమైనటువంటి రక్షించబడిన రోజు ఏదైతే ఉందో దాన్ని సర్పాలని పూజించే రోజుగా మనకి చెప్పడం జరిగిందమ్మా. ఇది ఇందులో ఉన్నటువంటి విషయం.